शांति शांति ओ शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति। ఈ రోజు మురళి తేదీ 26/2/21 మురళి సారం మీటే బచ్చే సంగం పర్ తుమ్హే నయీ और निराली नॉलेज मिलती है। तुम जानते हो हम सब आत्माएं एक्टर्स हैं। एक का पार्ट ना मिले दूसरे से। बाबा चितनर मदरे में न पिल्लारा संगम युगों में को कोत्ता दैने 20 मरियु अतीत में न ज्ञान लभिस। ఈ సంగం యుగంలో మీకు కొత్తదైనటువంటి మరియు అతీతమైన జ్ఞానం
లభిస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మేమందరం ఆత్మలం పాత్రధారులం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మేమందరం ఆత్మలం పాత్రధారులం. ఒకరి యొక్క పాత్ర ఇంకొకరితో కలవదు, ఒకరి యొక్క పాత్ర ఇంకొకరితో కలవదు. प्रश्न है, माया पर जीत पाने के लिए तुम रूहानी योद्धों को कौन सी युक्ति मिली हुई है? प्रश्न, माया पैन विजय पोंदेंदुकु आत्मिक युद्ध वीरुलु आत्मिक क्षत्रियुलु मीरु मीकु एलांटि युक्ति लभिंचि उन्नदि माया पैन विजय पोंदेंदुकु आत्मिक युद्ध वीरुलैनटुवंटि क्षत्रियुलैनटुवंटि मीकु एलांटि युक्ति లభించి ఉన్నది? ఎలాంటి యుక్తి? ఇంకా ఇంకా ఏ యుక్తి ఇచ్చారు బాబా? ఉత్తర్, హే రూహాని క్షత్రి, తుమ్ సదా శ్రీమత్ పర్ చల్తే రహో, ఆత్మ అభిమాని బన్ బాప్ కో యాద్ కరో, रोज सवेरे सवेरे उठ याद में रहने का अभ्यास डालो तो माया पर विजय प्राप्त कर लेंगे. बाबा चेप्तुन्नारु वो आत्मिक क्षत्रियुलारा सदा श्रीमतं प्रकारं नडुस्तू उंडंडि, बाबा इच्चे आज्ञ प्रकारं नडुस्तू उंडंडि. आत्माभिमानिगै ओके तंडिनि बाबाने स्मृति चेयंडि. ఓ ఆత్మిక క్షత్రియుల్లారా, మీరు సదా శ్రీమతం ప్రకారం నడుస్తూ ఉండండి. ఆత్మాభిమానిగా ఒకే తండ్రిని స్మృతి చేయండి. రోజ్ సవేరే సవేరే ఉట్ యాద్ మే రేనే కా అభ్యాస్ డాలో తో మాయా పర్ విజయ్ ప్రాప్త్ కర్ లేంగే. రోజు ఉదయాన్నే లేచి బాబా స్మృతిలో ఉండే అభ్యాసం అలవాటు చేసుకున్నట్లయితే మాయపైన విజయం పొందగలను. రోజు ఉదయాన్నే అమృత వేళ లేచి బాబా స్మృతిలో ఉండే అభ్యాసం ఆ అలవాటు చేసుకున్నట్లయితే మాయపైన విజయం పొందగలరు. ఉల్టే సుల్టే సంకల్పంసే బచ్ జాయింగే. ఏవైతే ఉల్టా సుల్టా సంకల్పాలు వస్తూ ఉంటాయో, శ్రీమతానికి విరుద్ధమైన సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు, వికారి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, ఇలాంటి సంకల్పాలు అన్నింటి నుండి రక్షింపబడిపోతారు. ఎప్పుడు? ఉదయాన్నే లేచి బాబాని స్మృతి చేసి అలవాటు చేసుకుంటే మాయపైన విజయం పొందుతారు. ఉల్టా సుల్టా సంకల్పాలపైన మీరు విజయం పొందుతారు, అంటే వాటి నుండి రక్షింపబడగలరు అంటున్నారు బాబా. యాదికి మీటి యుక్తి మాయాజీత్ బనాదేగి. స్మృతి అనే మధురమైన యుక్తి మాయాజీతులుగా తయారు చేస్తుంది. స్మృతి, బాబాని స్మృతి చేసే ఈ మధురమైన యుక్తి మాయాజీతులుగా తయారు చేస్తుంది. గీతే జిస్కా సాతి హే భగవాన్. ఈరోజు పాట, ఎవరు తోడులోనైతే ఎవరు జతగా భగవంతుడు ఉన్నారో వాళ్ళకి ఈ పెను తుఫాన్లు, ఈ మబ్బులు, ఈ తుఫాన్లు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఏమి చేయలేవు. ఓం శాంతి. ఏ మనుష్యంకే బనాయ హుయ గీత్ హే, ఇన్కా అర్త్ కోయి కుచ్ బి నహీ జాన్తే. గీత్ భజన్ ఆది గాతే మహిమా కర్తే భక్తులు, పరంతు జాన్తే కుచ్ నహీ, మహిమా బోత్ కర్తే హే. ఈ పాట మీరు ఏదైతే విన్నారో ఇది మనుషులు రాసిన పాటే, కానీ దాని అర్థం ఎవరికి తెలీదు. భక్తి మార్గంలో భజనలు, పాటలు, మహిమలు అన్ని చేస్తున్నారు కానీ అర్థాలు తెలియవు. ఎంత మహిమ చేస్తుంటారు భక్తి మార్గంలో. తుమ్ బచ్చం కోయి మహిమా నహీ కర్నీ హే, బచ్చే బాప్కి కభీ మహిమా నహీ కర్తే. ఇక్కడ మీరు మహిమలు చేయడం కాదు, బాబా ఎదురుగా కూర్చొని బాబా మీరు ఇంతటి వారు అంతటి వారు మహిమలు చేయడం కాదు, బాబా చెప్పినట్లా నడుచుకోవాలి. ఇక్కడ
మామూలుగా కూడా లౌకికంలో పిల్లలు అలా కూర్చొని తండ్రి మహిమ చేసుకొని ఉంటారా ఏంటి? తండ్రి ఇచ్చే ఆజ్ఞ ప్రకారం నడుస్తారు, దేనికైనా పురుషార్థం అన్నది చేస్తారు, కానీ అలా మహిమలు చేసుకొని కూర్చోరు కదా. అలానే ఇక్కడ కూడా మహిమలు చేయడం కాదంటున్నారు బాబా. बाप जानते हैं हमारे बच्चे, बच्चे जानते हैं हमारा बाबा है. अभी यह बेहद की बात है, फिर भी सब बेहद के बाप को याद करते, अब तक भी याद करते रहते हैं. बाबा को तेलुसु वीलु ना पिल्ललु अनि, पिल्ललकु कूडा तेलुसु कदा ईन मा बाबा मा तंड्री अनि तेलुसुंदि कदा. इप्पुडु इदि अनंतमैन विषय, अंदरु अनंतमैन तंड्रिनि स्मृति चेस्तुन्नारु कदा, ఇప్పటి వరకు కూడా స్మృతి చేస్తూనే ఉన్నారంటున్నారు బాబా. భగవాన్ కో కేతే హే బాబా, ఇన్కా నామ్ శివ్ బాబా హే, జైసే హమ్ ఆత్మా హే వైసే శివ్ బాబా హే, వహే పరమాత్మా జిస్కో సుప్రీం కహా జాతే, ఉన్కే హమ్ బచ్చే హే, భగవంతుణ్ణే ఓ బాబా. హిందీలో ఏమంటారు శివుణ్ణి? బోలానాథ్ బాబా, శివ్ బాబా. బాబా అంటే ఏంటి? తండ్రి. అంటే ఎవరినైతే ఓ బాబా అని అంటున్నాము, ఏ భగవంతుణ్ణి, ఆయన పేరేంటి? శివ, శివ బాబా. ఆత్మలైన మనం ఎలా ఉన్నామో శివబాబా కూడా అలానే ఉన్నారు. ఆయన్నే పరం ఆత్మ అన్నారు, అదే ఇంగ్లీష్లో సుప్రీం, ఉన్నతమైన వారు. ఆయన పిల్లలం మనం, ఆయనకి సుప్రీం సోల్ పరమాత్మ అని చెప్పడం జరిగింది. ఉన్కో సుప్రీం సోల్ కహా జాతే, ఉన్కా నివాస్థాన్ కహా హే, మరి ఆ సుప్రీం సోల్ పరమాత్మ నివాస స్థానం ఎక్కడ? పరందామ్మే, పరందామలో ఉంటారు. సబ్ సోల్స్ వహారేతి హే, యాక్టర్స్ హి సోల్స్ హే. ఆత్మలన్నీ కూడా పరందామలోనే ఉంటాయి కదా, పాత్రధారులైనటువంటి ఆత్మలందరూ పరందామలో ఉంటారు. ఆత్మలందరూ ఎవరు? పాత్రధారులు. ఈ సృష్టిలో తుమ్ జాంతే ఉన్న నాటక్ మే యాక్టర్స్ నెంబర్ వారు హోతే హరియేకే పార్ట్ అనుసార్ ఇత్ని తన్క్వా మిల్తి హే, सब आत्माए जो वहां रहती है सब पाटदारी है, परंतु नंबरवार सबको पात्र मिला हुआ है. नाटक मना का पात्रदार नंबरवार गा उंटार कदा, वाल पात्र ने बटे वाल पेमेंट वाल जीतम अनेदि लभिस्तदि. इत आत्मलेन मीरु कूडा अंदरू एवरु? पात्रदारुलु. मी इल्लु परंदामम्, నెంబర్ వారుగా అందరు ఆత్మలకి పాత్ర అనేది ఈ సృష్టిలో లభించి ఉన్నది. రూహాని బాబ్ బైట్ సంజాతే కి రూహో మే కేసే అవినాశీ పాట్ నుందా హువా హే, సబ్ రూహో కా పాట్ ఏక్ జైసా నహీ హో సక్తా. ఆత్మిక తండ్రి చెప్తున్నారు ఆత్మల్లో ఎలా అవినాశీ పాత్ర నిండి ఉంది అనే విషయం. ఆత్మలందరి పాత్ర ఒకేలా ఉండదు కదా, సబ్ మే తాకత్ ఏక్ జైసీ నహీ, అందరిలో శక్తి ఒకేలా లేదు. तुम जानते हो कि सबसे अच्छा पार्ट उनका है जो पहले शिव की रुद्र माला में है. नाटक में जो बहुत अच्छे अच्छे एक्टर्स होते हैं उनकी कितनी महिमा होती है, सिर्फ उनको देखने के लिए भी लोग जाते हैं. तो यह बेहद का ड्रामा है. अंदर कन्ना मंची पात्र एवरदे? शिवनी ओक रुद्रनी ओक माला वे मनुलगा एवरैते तैयार वाली అంటే బాబా మెడలో హారంగా ఎవరైతే అవుతారో వాళ్ళది ఉన్నతమైన పాత్ర అంటున్నారు బాబా. నాటకంలో చాలా మంచి మంచి పాత్రధారులు ఉంటే వాళ్ళకి ఎంత మహిమ చేస్తారు, వాళ్ళు చూడడానికి ఎంతమంది వెళ్తుంటారు. అలానే ఈ సృష్టి అనేది కూడా అనంతమైన డ్రామా. ఇస్ బేహద్ కే డ్రామా మేబీ ఊంచ్ ఏక్ బాపే, ఊంచితే ఊంచ్ యాక్టర్ క్రియేటర్ డైరెక్టర్ బి కే ఓ సభే అధికే యాక్టర్స్ డైరెక్టర్స్ అది. ఈ అనంతమైన డ్రామాలో ఉన్నతమైన వారంటే ఒక్క శివ బాబాయే. ఆయన్నే ఉన్నతాత్ ఉన్నతమైన యాక్టర్ అని చెప్పొచ్చు, ఆయనే క్రియేటర్ డైరెక్టర్ కూడా. మిగిలిన మామూలు డ్రామాలు ఏవైతే వేస్తున్నారో సినిమాలని, అందులో హద్దు డ్రామాది, హద్దులో ఉండే డైరెక్టర్స్ వాళ్ళు. ఉన్కో అప్నా చోటా పాట్ మిలా హువా హే, పాట ఆత్మా బజాతే పరంతు దేహాభిమాన్ కే కారణ కే దేతే కి మనుష్యం కే ఐసా పాట హే, బాప్ కేతే పాట సారా ఆత్మా కా హే. బాబా చెప్తున్నారు బయట డ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న పాత్రలు అన్నమాట, చిన్న చిన్న డ్రామాలు వేస్తున్నారు. ఈ సృష్టి అనంతమైన డ్రామా.
ఆత్మే కదా పాత్ర అభినయిస్తుంది. కానీ దేహాభిమానం వల్ల ఏమంటున్నారు, మనుషులు పాత్ర అంటున్నారు. కానీ మనుషులు కాదు, ఎవరు, ఆత్మ యొక్క పాత్ర. ఆత్మలోనే కదా పాత్ర నిండి ఉంది. ఆత్మాభిమాని బన్నా పడతాయి, బాప్నే సంజాయా హే కి సత్యుగ్మే ఆత్మాభిమాని వస్తే బాప్ కొని జాంతే. ఆత్మాభిమానిగా తయారవ్వాలి ఇక్కడ. సత్యుగంలోనైతే ఆత్మాభిమానిగానే ఉంటారు కదా, అక్కడ బాప్ కొని జాంతే. కానీ పరమాత్మ కోసం అక్కడ తెలియదు. పరమాత్మ కోసం తెలిసిందనుకోండి, పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త ఆయన పరిచయం అంతా తెలిసిపోతుంది. అంటే ఒకప్పుడు మాకు దుఃఖం ఉండేది, మళ్ళీ దుఃఖంలోనికి వెళ్తాము, మళ్ళీ పరమాత్మ అప్పుడు సుఖం ఇస్తారు, ఇవన్నీ అక్కడ తెలిస్తే ఆనందం ఉండదు వాళ్ళకి. అక్కడ మళ్ళీ మేము దిగజారిపోతాం అనేది తెలుస్తుంది. అందుకే ఆత్మాభిమానిగా ఉంటారు. ఆత్మ యొక్క నేచురల్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ పరమాత్మ కోసం అక్కడ తెలియదు, పరమాత్మ స్మృతి చేయవలసిన అవసరం కూడా అక్కడ ఉండదు. యహా కలియుగ్మేతో ఆత్మాభిమాని భీ నహి ఔర్ బాప్ కో భీ నహి జాన్తే. అభి తుమ్ ఆత్మాభిమాని బన్తే హో బాప్ కో భీ జాన్తే హో. ఇక్కడ కలియుగంలో ఎవరు ఆత్మాభిమానిగా లేరు, అలానే పరమాత్మ కోసం కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా అవుతున్నారు, తండ్రిని కూడా తెలుసుకున్నారు. తుమ్ బ్రాహ్మణం కో నిరాలి నాలెడ్జ్ మిల్తే తుమ్ ఆత్మా కో జాన్ గయ హో కి హమ్ సబ్ ఆత్మాయ యాక్టర్స్ హై సబ్కో పార్ట్ మిలా హువా హై జో ఏక్ నా మిలే దూసరే సే ఓ పార్ట్ సారా ఆత్మా మే హై. బ్రాహ్మణ్ లేని మీకు అతీతమైన జ్ఞానం లభించింది. ఇప్పుడు మీరు ఆత్మను తెలుసుకున్నారు కదా, అలానే ఆత్మలేని మనమందరం పాత్రధారులం అనేది కూడా తెలుసుకున్నాం. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఓ పాట్ సారా ఆత్మా మేహే యు తో జో నాటక్ బనాతే ఓ బి పాట్ ఆత్మై ధారణ కర్తే అచ్చా పాట్ బి ఆత్మై లేతి హే ఆత్మై కేతి మై గవర్నర్ హు ఫలానా హు పరంతు ఆత్మాభిమాని నహి బంతే సత్యుగ్ మే సమ్జేంగే కి మై ఆత్మా హు ఏక్ శరీర్ చోట్ దూసరా లేనే హే పరమాత్మకు వహా కోయి నహి జాంతే. మామూలు నాటకాలు కూడా ఏదైతే తయారు చేస్తున్నారో, అక్కడ పాత్ర అభినయిస్తున్నారో, అది కూడా ఎవరు, ఆత్మే కదా. బయట డ్రామాలు, బయట నాటకాల్లో కూడా పాత్ర అభినయించేది ఆత్మే. ఆత్మే కదా అంటుంది నేను గవర్నర్ని, నేను ఫలానా, ఆ పాత్ర కూడా ఆత్మే కదా పోషిస్తుంది. కాకపోతే వాళ్ళు ఆత్మాభిమానిగా లేరు. సత్యయుగంలోనైతే నేను ఆత్మననే స్మృతి ఉంటుంది వాళ్ళకి. నేను ఆత్మను ఒక శరీరం ఇచ్చిపెట్టి మళ్ళీ ఇంకో శరీరం ధరిస్తాను అనే స్మృతి వాళ్ళకి ఉంటుంది. కానీ పరమాత్మ కోసం అక్కడ ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. ఈ సమయ తుమ్ సబ్కు జాంతే హో, ఈ సమయంలో మీరు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. శూద్రం ఓర్ దేవతోంసే తుమ్ బ్రాహ్మణ్ ఉత్తమ్ హో ఇత్నే డేర్ బ్రాహ్మణ్ కహా సే ఆయంగే జో బనేంగే లాకో ఆతే ప్రదర్శిని మే జిస్నే అచ్చీ తరహ సమ్జా జ్ఞాన్ సునావ ప్రజా బన్గే. శూద్రులు మరియు దేవతల కన్నా ఉత్తములు ఎవరు, బ్రాహ్మణులైన మీరు అంటున్నారు బాబా. ఎందుకంటే డైరెక్ట్గా పరమాత్మ ద్వారా రచింపబడినటువంటి వారు. మీ నుండే దేవతలు వస్తారు, క్షత్రియులు అలా నెంబర్ వారుగా వస్తారు. కాబట్టి డైరెక్ట్ పరమాత్మ నుండి రచింపబడుతున్నాం మనం బ్రహ్మ ద్వారా. కాబట్టి బ్రాహ్మణులు అందరికన్నా ఉత్తమమైన వారు అంటున్నారు బాబా. బ్రాహ్మణులుగా అవ్వందే, దేవతలుగా కూడా అవ్వలేము కదా. మరి బ్రాహ్మణులు అనేవారు ఎవరైతే ఉన్నారు, ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు, ఎలా తయారవుతున్నారు? శివబాబా బ్రహ్మ ద్వారా ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో ఆ జ్ఞానం ఆధారంగానే కదా బ్రాహ్మణులు తయారవుతున్నారు. మరి ఎలా తయారవుతారు? ప్రదర్శనీలు మీరు పెడుతూ ఉంటారు, అందరికీ జ్ఞానం చెప్తూ ఉంటారు, అప్పుడు ఎంతో మంది వచ్చి వింటారు కదా, అప్పుడు బ్రాహ్మణులు తయారవుతారు అంటున్నారు బాబా. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, జ్ఞానం వింటారో, వాళ్ళు మీ ప్రజలు అయిపోతారు భవిష్యత్తులో అంటున్నారు బాబా. ఏకేక్ రాజాకి ప్రజా బోత్ ఓతే తుమ్ ప్రజా బోత్ బనారేహు ప్రదర్శిని ప్రొజెక్టర్సే కొయి సమస్కర్ అచ్చేవి బన్ జాయంగే సీకేంగే యోగ్ లగాయంగే. ఒక్కొక్క రాజాకి ఎంతమంది ప్రజలు ఉంటారు, ప్రజలు ఎక్కువ మంది కదా, రాజా ఒక్కరే కాని. కాబట్టి మీరు సర్వీస్ చేసి చాలామంది ప్రజలను తయారు చేసుకుంటున్నారు.
మీరు ఏవైతే ప్రదర్శనీలు ప్రొజెక్టర్ షో ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారో దాంతో కొంతమంది అర్థం చేసుకుని చాలా మంచిగా తయారైపోతున్నారు, జ్ఞానయోగాలు నేర్చుకుంటున్నారు, బాబాతో బుద్ధి యోగం జోడించుకుంటున్నారు. ప్రజాభీ నిక్లేగి ఫిర్ సావుకా రాజా రాణి గరీబ్ ఆది సబ్ నిక్లేంగి. మీరు చేసే సర్వీస్తో ప్రజలు ఒక్కరే కాదు, ప్రజల్లో కూడా సావుకారు ప్రజలు తయారవుతారు, రాజారాణిగా అయ్యే వాళ్ళు కూడా తయారవుతారు, పేద ప్రజలు కూడా తయారవుతారు, అన్ని రకాల వాళ్ళు కూడా తయారవుతారు సర్వీస్ ద్వారా. ప్రిన్స్ ప్రిన్సెస్ బోత్ హోతే సత్యుగ్ సే త్రేతా తక్ ప్రిన్స్ ప్రిన్సెస్ బన్నే. సిర్ఫ్ ఆట్ వ ఏక్ సో వాట్ తో నహీ హోంగే లేకిన్ అభి సబ్ బన్ రహే. రాజకుమారి కుమారులు కూడా చాలా మంది ఉంటారు కదా, రాజారాణి ఒక్కరైనా ఆ కుటుంబం ఉంటుంది కదా, రాజకుమారి కుమారులు. సత్యయుగం నుండి త్రేతాయుగం వరకు రాజకుమారి కుమారులు తయారవ్వాలి రాజారాణితో పాటు. కాబట్టి అష్టరత్నాలు అని ఏదైతే చెప్పారో కేవలం 8 మందే కాదు రాజారాణి అంటే, లేదా 108 అన్నారు కదా, 108 మనులు, 108 మందే కాదు రాజకుటుంబం, రాజారాణి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నా రాజకుమారి కుమారులు అంటే ఇంకా ఉంటారంటున్నారు బాబా. అందుకే అష్టరత్నాల తర్వాత 108 తర్వాత 16,108 అంటారు. వీళ్ళంతా రాజకుటుంబంలో వచ్చేటటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళందరూ తయారవుతున్నారు ఇక్కడే అంటున్నారు బాబా. తుమ్ సర్వీస్ కర్తే రేతూ యభి నథింగ్ న్యూ, తుమ్నే కోయి ఫంక్షన్ కియా యభి నయీ బాత్ నయీ, అనేక్ బార్ కియా హై ఫిర్ సంగం పర్ యహీ ధందా కరేంగే ఔర్ క్యా కరేంగే. మీరు సర్వీస్ చేస్తున్నారంటే అది కూడా ఏమి కొత్తది కాదు. ఎందుకు కొత్తది కాదు? మీరు ఏ ఫంక్షన్స్ చేస్తున్నారంటే కొత్త విషయం కాదు అంటున్నారు బాబు. ఎందుకంటే కల్పం క్రితం కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రతి కల్పంలో సంగమ యుగంలో మీరు చేసే వ్యాపారం మీ కర్తవ్యం ఇదే, ఇంకేంటి మీ కర్తవ్యం ఇక్కడ అంటున్నారు బాబా. బా పాయంగే పతితోంకో పావన్ బనాన ఇస్కో కహా జాతే వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ నెంబర్ వార్ తో హర్ బాత్ మే హోతా హీ హే. తుమారే మే జో అచ్చా భాషణ కర్తే తో సబ్ కహేంగే కి ఇస్నే బహుత్ అచ్చా భాషణ కియా, దూసరే కా సునేంగే తో భీ కహేంగే కి పేలే వాలే అచ్చా సమ్జాతే తే, తీసరే ఫిర్ ఉన్సే తీకే హోంగే తో కహేంగే యే ఉన్సే భీ తీకే హే. హర్ బాత్ మే పురుషార్థ కర్నా హోతా హే కి హమ్ ఉన్సే ఊపర్ జాయే. బాబా వచ్చిందే పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం. ఇక్కడ మీరు వింటున్నది ఏంటి? ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ నెంబర్ వారుగా ఉంటారంటున్నారు బాబా. మీలో కూడా మంచిగా భాషను ఎవరైనా చేస్తే అందరూ ఏమంటారు? బాగా స్పీచ్ ఇవ్వగలుస్తున్నారంటే ఏమంటారు? వీళ్ళు చాలా బాగా భాషను చేశారు అంటారు. ఇంకొకరు ఎవరైనా మళ్ళీ వినిపించారనుకోండి, ముందు చెప్పేవాళ్ళు బాగా చెప్తే వీళ్ళకన్నా ముందు చెప్పిన వాళ్ళు బాగా చెప్పారంటారు. మూడో వ్యక్తి అంతకన్నా తెలివైన వారైతే వీళ్ళు ఇంకా బాగా చెప్పారు అని అంటారు. అంటే ఈ విధంగా ప్రతి విషయంలో పురుషార్థం అనేది చేయడం జరుగుతుంది. ఇంకా మేము బాగా తయారవ్వాలి వీళ్ళకన్నా అని పురుషార్థం చేయడం జరుగుతుంది. ఓషియార్ జో హోతే హే ఒజ్జట్ హా తూటా ఇంకే భాషణ కర్నే కెలియం తుమ్ సబ్ పురుషార్థి హో ఆగే చల్ మేల్ ట్రైన్ బన్ జాయింగే. जैसे मम्मा स्पेशल मेल ट्रेन थी, बाबा को तो पता नहीं पड़ेगा क्योंकि दोनों इकट्ठे हैं, तुम समझ नहीं सकेंगे कि कौन कहते, तुम सदैव समझो कि शिव बाबा समझाते हैं. తెలివేన వాళ్ళైతే భాషణ చేయడానికి వెంటనే చెయ్యెత్తుతారు అంటున్నారు బాబు. మేము ఎలాగైనా నేర్చుకుని తయారవుతాం, చెప్పేవారుగా తయారవుతాం. మీరందరూ పురుషార్థిలే కదా, ఇంకా రాను రాను మెయిల్ ట్రైన్ లా తయారవుతారు అంటే అంత స్పీడ్ వస్తుంది మీలో అంటున్నారు బాబా. మమ్మ కూడా స్పెషల్ మెయిల్ ట్రైన్ లా ఉండేవారు అంటే పురుషార్థంలో చాలా తీవ్రంగా ఉండేవారు. బ్రహ్మ బాబాదైతే ఎవరికి తెలియదు బాబా ఎంత పురుషార్థం చేస్తున్నారు అనేది. ఎందుకంటే బ్రహ్మ బాబాలో శివ బాబా కూడా ఉన్నారు కదా, ఇద్దరు కలిసి ఉండడం వల్ల బ్రహ్మ బాబా పురుషార్థం ప్రత్యేకంగా పైకి కనిపించదు అన్నమాట. ఎందుకంటే ఏది చేసినా శివబాబా అనేసుకుంటాం మనం. అదే మిగిలిన వాళ్ళది ఏంటంటే వాళ్ళ పురుషార్థం బయటికి కనిపిస్తుంది. బ్రహ్మబాబా ద్వారా మీరు బ్రహ్మబాబా ఏదైనా చెప్పినప్పుడు మీకు అర్థం కాదు కదా ఎవరు చెప్తున్నారనేది. బ్రహ్మబాబా ఆత్మ మాట్లాడుతుందా లేదా శివబాబా మాట్లాడుతున్నారా కొన్ని తెలియవన్నమాట.
కానీ మీరు ఎప్పుడేమనుకోవాలి శివబాబా చెప్తున్నారనే అనుకోండి అంటున్నారు బాబా బాప్ ఓర్ దాదా దోనో జాన్తే పరంతు వో అంతర్యామి హే బార్ సే కేతే యే తో బోత్ హోషియారే బాప్ భీ మహిమా సున్ ఖుష్ హోతే హే శివ బాబాకి దాదా అయిన బ్రహ్మ బాబాకి ఇద్దరికి తెలుసు అన్ని విషయాలు శివ బాబా ఎలా చెప్తున్నారో బ్రహ్మ బాబా కూడా అనుభవంతో అన్ని చెప్పగలరు ఇద్దరిని అంతర్యామి అని చెప్పడం జరుగుతుంది కదా ఇద్దరికి అన్ని విషయాలు కూడా తెలుసు అన్నమాట అయితే బయటికి ఎవరి కోసమైనా చెప్పుకోవడం జరుగుతుంది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని బాబా కూడా అప్పుడు మహిమ విని చాలా సంతోషపడతారు ఏ పిల్లల మహిమైనా జరుగుతుంది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటున్నారంటే బాబా కూడా అలాంటి పిల్లల్ని చూసి ఖుషి అవుతారు లౌకిక్ బాప్ కవి కోయి బచ్చా అచ్చి తర పడకర్ ఊంచు పాతాయితో బాప్ సమస్తే కియ బచ్చా అచ్చా నామ్ నికాలేగా ఏవి సమస్తకి ఫలానా బచ్చా ఈ సృహాని సర్వీస్ మే ఓషియారే లౌకికంలో కూడా చూడండి ఎవరైనా వాళ్ళ పిల్లలు మంచి రీతిలో చదువుకొని మంచి ఉన్నతంగా అయితే ఏమంటారు తండ్రి ఈ కొడుకు చాలా మంచి పేరు తీసుకొస్తారు అని అంటారు కదా అలానే ఇక్కడ కూడా బాబా ఏమనుకుంటారు ఫలానా పిల్లలు ఆత్మిక సర్వీస్లో మంచి తెలివైన వారుగా ఉన్నారు అని అనుకుంటారు బాబా ముఖ్యతో భాషనే కిస్కో బాప్కా సందేశ్ దేనా సంజానా బాబానే మిసాల్ బి బతాయా తాకి కిస్కో పాంచ్ బచ్చే తే తో కోయినే పూచా కి తుమ్కో కిత్నే బచ్చే హే तो बोला कि दो बच्चे हैं कहा कि तुमको तो पांच बच्चे हैं कहा सपूत तो दो है यहाँ भी ऐसे है बच्चे तो बहुत है ముఖ్యంగా జ్ఞానమిచ్చే సేవ చేసే వాళ్ళ కోసమే బాహ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది వీళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళు బాగా పురుషార్థం చేస్తున్నారు అని ఎవరికైనా బాబా సందేశం బాగా ఇవ్వగలిస్తే జ్ఞానం చక్కగా చెప్పగలిస్తే వాళ్ళ కోసమే కదా వర్ణన చేస్తూ ఉంటారు మిగిలిన అన్ని రకాల పురుషార్థం ఏంటంటే గుప్తంగా ఉండేటటువంటి అది మెయిన్ జ్ఞానం ఇచ్చేదానికన్నా ఆంతరిక పురుషార్థం అనేది మెయిన్ బాబా ఏమంటారు ఆంతరిక స్థితి బట్టే మీ భాషను యొక్క ప్రభావం కూడా పడుతుంది అంటారు కదా కానీ బయటకు కనిపించేది అయితే జ్ఞానం చెప్పడం అనేది దాన్ని బట్టే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చక్కగా చెప్పగలుస్తున్నారు అనుకోవడం జరుగుతుంది కాబట్టి జ్ఞానం ఇవ్వడంలో కూడా తెలివైన వారిగా తయారవ్వాలి కదా బాబా ఒక ఉదాహరణ చెప్పారు కదా పిల్లలకి ఎవరికో అంటే ఐదుగురు పిల్లలు ఉన్నారంట ఎవరో అడిగారంట మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు పిల్లలే అన్నారంట అదేంటి ఐదు మంది కదా అంటే నాకున్నది ఐదుగురులో ఇద్దరే సుపుత్రులు అని చెప్పారంట అలానే ఇక్కడ కూడా బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు కానీ సుపుత్రులు ఎంతమంది బాప్ కేంగేకి ఏ డాక్టర్ నిర్మలా బచ్చి బోత్ అచ్చి హే బోత్ ప్రేమ్ సే లౌకిక్ బాప్ కో సమ్జాయ్ సెంటర్ కుల్వా దియా హే ఏ భారత్ కి సర్వీస్ హే తుమ్ భారత్ కో స్వర్గ్ బనాతే హో బాబా చెప్తున్నారు డాక్టర్ నిర్మలా బచ్చి నిర్మలా బేన్ అందరికి తెలుసు కదా జ్ఞాన సరోవర్ సంభాలిస్తున్నారు ఇంతకుముందు విదేశాల్లో సేవ చేశారు డాక్టర్గా చేస్తూ జాబ్ని వదిలేసి బాబా సేవకి సరెండర్ అయిపోయారు ఇప్పుడు జ్ఞాన సరోవర్లో ఉన్నారు ఎంత మంచి బచ్చియో చూడండి చాలా ప్రేమతో లౌకిక తండ్రికి నచ్చ చెప్పి సెంటర్ తెరిపించారంట ఈ సెంటర్ తెరిపించడం అంటే ఏంటి భారతదేశం యొక్క సేవ చేయడం అనేకుల కళ్యాణం యొక్క సేవ చేయడం మీరు ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు కదా ఇస్ భారత్ కు నరక్ రావణ్నే బనాయా ఏక్ సీతా ఖైద్ మే నహీ తీ లేకిన్ తుమ్ సీతా ఏ రావణ్ కి ఖైద్ మే తీ బాకీ శాస్త్రం మే సబ్ దంత్ కథాయ్ ఈ భారతదేశాన్ని నరకంగా తయారు చేసింది ఎవరు రావణుడు అక్కడ ఏదైతే కథలో చూపించారో సీత రావణ్ యొక్క జైల్లో సంకెళ్ళలో ఉందని వాస్తవంగా చెప్పాలంటే ఆత్మలైన మీరందరూ సీతలే అందరూ రావణ్ యొక్క జైల్లో బంధింపబడి ఉన్నారంటున్నారు బాబా కానీ శాస్త్రాల్లో ఒక కట్టుకథలా రాసేస్తారు సృష్టి చరిత్ర అంతటిని కలిపి కట్టుకథల్లా రాసుకున్నారన్నమాట శాస్త్రాలు అంటే ఆత్మరాముడైన పరమాత్మ ఆత్మరూపి సీతలైన మీ గుర్తుగానే రామాయణం రాశారు అది ఈ సమయంలో జరుగుతున్న చరిత్ర
అది అక్కడ కట్టుకథలా రాసి త్రేతాయుగ రాముడి పేరు మీద రాసేస్తారు. అక్కడ జరిగింది అనుకుంటున్నారు అదంతా. కానీ వాస్తవంగా త్రేతాయుగ రాముడి చరిత్ర కాదు కదా, అది ఎవరి చరిత్ర? ఆత్మిక రాముడేనా, పరమాత్మ చరిత్ర. అది జరిగేది ఎప్పుడు? ఈ సంగం యుగంలో జరుగుతుంది, కలియుగం చివరిలో. ఏ భక్తి మార్గి డ్రామా మేహే. అయితే ఈ భక్తి మార్గం, ఈ పూజలు, శాస్త్రాలు రాసుకోవడం, ఈ కట్టుకథలు రాయడం, ఇదంతా డ్రామాలో ఉంది అంటున్నారు బాబా. తుమ్ జాంతే సత్యుగ్ సే లేకర్ జో పాస్ హువా రిపీట్ హోగా, ఆపే పూజ ఆపే పూజారి బంతే, బాప్ కేతే ముజే ఆకర్ పూజారి సే పూజ బనానా హే. సత్యుగం నుండి ఏదైతే గడిచిపోయిందో ఇప్పటి వరకు అది మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అంటున్నారు బాబా. మీరే పూజనీయులుగా ఉంటున్నారు, మళ్ళీ మీరే పూజారీలు అయిపోతున్నారు. సత్యత్రేతాయుగంలో పూజనీయులు, ద్వాపర కలియుగాల్లో పూజారీలు అయిపోతున్నారు. మళ్ళీ నేను వచ్చి పూజారీలుగా అయిపోయాను, మిమ్మల్ని పూజనీయులుగా తయారు చేస్తున్నాను అంటున్నారు బాబా. పెళ్ళి గోల్డెన్ ఏజ్డ్ ఫిర్ ఐరన్ ఏజ్డ్ బన్నాయి. సత్యమే సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యత, రామరాజ్యతో చంద్రవంశీత. ముందు బంగారు యుగం, తర్వాత అలా నెమ్మది నెమ్మదిగా ఇనుపు యుగం తయారైపోతుంది. సత్యయుగంలో సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. రామరాజ్యం అని ఏదైతే అన్నారో అది ఎక్కడ ఉంటుంది? త్రేతాయుగ రాముడు అంటే చంద్రవంశీ కదా, త్రేతాయుగంలో ఉంటుంది రాముని రాజ్యం. ఈ సమయ తుమ్ సబ్ రూహానీ క్షత్రియ హై, లడాయికే మైదాన్ మే ఆనే వాళ్ళకు క్షత్రియ కహా జాతే. తుమ్ హో రూహానీ క్షత్రియ, బాకీ వాహి జిస్మానీ క్షత్రియ, ఉన్కో కహా జాతే బాహుబల్ సే లడ్నా జగన్నా. ఈ సమయంలో మీరందరూ ఆత్మిక క్షత్రియులు, ఆత్మిక యుద్ధ వీరులు. యుద్ధ మైదానంలో ఉండే వాళ్ళని క్షత్రియులు అంటారు కదా, అలానే మీరెవరు? ఆత్మిక క్షత్రియులు. అక్కడ బాహుబలంతో ఎవరైతే కొట్లాడుకుంటున్నారో, జగడాలు ఆడుకుంటున్నారో వాళ్ళని స్థూలమైన క్షత్రియులు అంటారు. వాళ్ళు మీరు ఆత్మిక క్షత్రియులు అంటున్నారు బాబా. శురూ మే మల్ల యుద్ధ హోతీ బాహు ఆదీసే, ఆపస్ మే లడితే ఫిర్ విజయ్ కో పాతే అభితో దేకో బాంబ్స్ అది బనే హుయే. మొట్టమొదటిలో మల్ల యుద్ధాలని జరిగేవి భుజబలంతో, ఒకరిపైన ఒకరు విజయం పొందేవారు. ఇప్పుడు ఒకరినొకరు జయించడానికి బాంబ్స్ తయారు చేస్తున్నారు అంటున్నారు బాబా. తుంబి క్షత్రి ఓబి క్షత్రి, తు మాయాపర్ జీత్ పాతి ఓ శ్రీమద్ పర్చల్, తుమో రూహాని క్షత్రి. మీరు క్షత్రియులే. ఇక్కడ బయట ఎవరైతే యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు క్షత్రియులే, అయితే వాళ్ళు చేసే స్థూలమైన యుద్ధం. కానీ మీరు ఇక్కడ చేసేది మాయపైన విజయం పొందే యుద్ధం. అది కూడా ఎలా చేస్తున్నారు? బాబా ఇచ్చే శ్రీమతం ప్రకారం నడుస్తూ. మీరు ఆత్మిక క్షత్రియులు అన్నమాట. రూహే ఈ సబ్ కుచ్ కర్రే ఇన్ శరీర్ కి కర్మేంజోన్ ద్వారా, రూ కో బాప్ ఆకర్ సిక్లాతే బచ్చే ముజే యాద్ కర్నే సే ఫిర్ మాయా కాయేగి నహీ, తుమారే వికర్మ వినాశ్ హోంగే ఔర్ తుమ్కో ఉల్టా సుల్టా సంకల్ప్ నహీ ఆయేగా. ఆత్మే కదా అన్ని చేసేది శరీర ఇంద్రియాలతో. బయట కూడా చేస్తుంది ఆత్మే, కానీ ఆత్మాభిమాని స్థితి లేదు, ఆత్మ కోసం చేయటం లేదు వాళ్ళు. ఇక్కడ మనం ఆత్మ అనుకుంటున్నాం, ఆత్మ కోసం, ఆత్మను పరిపూర్ణం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో అన్ని ప్రాప్తులు నిండిపోతాయి అన్నమాట. వాళ్ళు కేవలం బాహ్య ప్రాప్తుల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు, అదేంటి అల్పకాలికం అయిపోతుంది. శాశ్వతంగా అన్ని ప్రాప్తులు రావాలి అంటే ఆత్మని మెయిన్ పరిపూర్ణంగా తయారు చేసుకోవాలి కదా. అందుకు బాబా ఏమన్నారు, మాయని జయించే యుద్ధం చెయ్యండి అంటున్నారు బాబా. ఆత్మలకి తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లల్లారా నన్ను స్మృతి చేస్తే మాయ మిమ్మల్ని మింగదు, మాయకు వశం అవరు. ఇంకా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మాలు కూడా వినాశనం అవుతాయి, ఉల్టా సుల్టా సంకల్పాలు కూడా రావంటున్నారు బాబా. బాప్కు యాద్ కనేసి ఖుషీబీ రేగి ఇస్లే బాప్ సంజాతే సవేరే ఉట్కర్ అభ్యాస్ కరు. ఇంకా బాబాను స్మృతి చేస్తే లాభం ఏంటి? ఏమేం చెప్పారు బాబా ఇప్పుడు? బాబాని స్మృతి చేస్తే మాయ మిమ్మల్ని మింగదు, ఇంకా వికర్మల వినాశనం అవుతాయి, ఇంకా ఉల్టా సుల్టా సంకల్పాలు రావు, ఇంకా ఏమంటున్నారు, బాబాని స్మృతి చేస్తే మీకు ఖుషి సంతోషం కూడా ఉంటుంది.
अंदुके बाबा एं चेप्तारु उदयान्ने लेचि अभ्यासं चेयंडि बाबानु स्मृति चेसे अभ्यासं बाबा आप कितने मीठे हो आत्मा कहती है बाबा बाप ने पहचान दी है मैं तुम्हारा बाप हूँ तुमको सृष्टि के आदि मध्य अंत का नॉलेज सुनाने आया हूँ उदयान्ने लेचि बाबा तो प्रेमगा मात्लाडाली बाबा मीरु एंत मधुरमैन वारु बाबा समानंगा मनं तयारव्वालि बाबा तो मात्लाडुतू बाबा नुंडि आ शक्ति पोंदालि आत्मे कदा अंटुंदि बाबा अनि बाबा इप्पुडु तन परिचयं इच्चारु एमनि चेप्तुन्नारु नेनु मीकु तंड्रिनि सृष्टि या आदि मध्य ज्ञान विचा ये मनुष्य सृष्टि का उल्टा जाड़ है ये वैरायटी धर्मों की मनुष्य सृष्टि है इसको कहा जाता है विराट लीला इधर मनुष्य सृष्टि उल्टा वृक्ष तल क्रिंद वृक्ष कदा इधे बीज पैन वृक्ष बाबा पैन मन कल्टा वृक्ष वैरायटी धर्म मनुष्य सृष्टि दीने विराट लीला अंटर बाप ने समझाया है कि इस मनुष्य जाड़ का मैं बीज रूप हूं मुझे याद करते कोई किस जाड़ का है कोई किस जाड़ का है फिर नंबर वार निकलते यह ड्रामा बना हुआ है बाबा चेप्तुन्नारु मनुष्य सृष्टि वृक्षानिकि नीनु बीज रूप अंदर नन्ने कदा स्मृति चेस्तुन्नारु ई वृक्षम नुंडि अनेक वृक्षालंटे अनेक कोम्मलु वच्चायि ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సంబంధించిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మానికి సంబంధించిన వారుగా ఉన్నారు నెంబర్ వారుగా వస్తది కదా వృక్షం అనేది బీజం వేళ్ళు కాండం కొమ్మలు అలానే ఆత్మలు కూడా పరందాము నుండి నెంబర్ వారుగా వస్తారు ఎవరు ఏ సమయంలో రావాలో అప్పుడు వచ్చి ఎవరు ఏ పాత్ర పోషించాలో నెంబర్ వారుగా పాత్ర పోషిస్తారన్నమాట ఈ డ్రామా బనా హువా హై ఈ డ్రామా ఇలా తయారు చేయబడింది कहावत है कि फलाने ने धर्मस्थापक पैगंबर को भेजा परंतु वहां से भेजते नहीं है ये ड्रामा आंसर रिपीट होता है चेप्तार कदा फलाना वालु एमंटर भगवंतुडे धर्मस्थापकुडु धर्मस्थापकुल्नि संदेशकुलुगा पंपिंचारंटार धर्मस्थापकुलु कूडा इला चेप्पिनट्ला उंदी कदा नेनु संदेशं इव्वडानिकि संदेशकुडिगा वच्चानु इला एवरो पंपिंचारु अनि अंटारु కానీ వాస్తవంగా పరందామ నుండి ఎవరు ఎవరిని పంపించరు అంటున్నారు శివబాబా ఏమైనా పంపిస్తారా ఏంటి మీరు వెళ్ళండి ఇప్పుడు అని ఆటోమేటిక్ గా ఆత్మ యొక్క పాత్ర ఎప్పుడైతే ఉంటాదో నేచురల్ గా వచ్చేస్తారు కిందకి డ్రామానుసరంగా అది రిపీట్ అవుతుంది అంతేగాని అక్కడి నుండి ఎవరు పంపించే విషయం అనేది ఉండదు అంటున్నారు బాబా ఏ ఏకీ హే జో ధర్మ ఔర్ రాజధాని స్థాపన కర్ రహే హే యే దునియా మే కోయి భీ నహీ జాన్తే ఒక్క శివబాబాయే ధర్మంతో పాటు రాజధాని కూడా స్థాపన చేస్తున్నారు మిగిల ధర్మపితలు వచ్చారంటే ధర్మాన్ని స్థాపన చేశారు వాళ్ళ ధర్మాన్ని కానీ రాజధాని స్థాపన చేయలేదు ఒకే ధర్మం ఒకే రాజ్యం ఏదైతే కోరుకున్నారు అది స్థాపన చేయలేదు వాళ్ళ వాళ్ళ ధర్మాలను మాత్రమే స్థాపన చేశారు అధర్మాన్ని కూడా పూర్తిగా తొలగించలేదు అలాగే ఒకే రాజధాని కూడా తీసుకురాలేదు కానీ శివబాబా ఎప్పుడైతే వస్తున్నారో అధర్మమంతా తొలగిపోతుంది పూర్తి ధర్మం వచ్చేస్తుంది అలాగే ఒకే రాజ్యం విశ్వమంతా ఒకటే రాజధాని తయారవుతుంది ఈ విషయం ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎవరికీ తెలియదు అంటున్నారు బాబా ధర్మపితలు వచ్చేం చేస్తున్నారు పరమాత్మ వచ్చేం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు అభియ సంగం వినాశ్ కి జ్వాల ప్రజ్వలితోని హే యహ శివబాబా కా జ్ఞాన యజ్ఞ ఉన్నోని రుద్ర నామ రఖ దియా హే ఇప్పుడు నడుస్తున్న సమయం సంగం యుగం ఇప్పుడు వినాశ జ్వాల ప్రజ్వలింపబడేది ఉంది అంటున్నారు బాబా కలియుగం అంతా వినాశనం అయిపోతుంది మళ్ళీ సత్యయుగం వస్తుంది ఇది శివబాబా రచించినటువంటి జ్ఞాన యజ్ఞం ఇది కానీ శివునికి బదులుగా అక్కడ రుద్రుడని పేరు పెట్టేశారు భక్తి మార్గంలో వాళ్ళు రుద్రుడన్నా శివుడన్నా ఒకరే కదా ప్రజాపిత బ్రహ్మ ద్వారా తుమ్ బ్రాహ్మణ్ పైదా హుయే హో తుమ్ ఊంచ్ టెహరేనా పీచ ఔర్ బిరాదరియా నికల్తి హిం वास्तव में तो सब ब्रह्मा के बच्चे हैं ब्रह्मा को कहा जाते ग्रेट ग्रेट ग्रैंडफादर प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण लेने जन्मिंचर ब्रह्मा द्वारा ब्राह्मण जन्म को इच्छिंदे वरु शिव बाबा मीर अंदर कन्ना उन्नत में वारे यारी मनुष्य सृष्टि लो मी तरवात मिगिल वंशाल वस्तुन्ने ब्राह्मण लुंडे देवतलु क्षत्रियुलु तरवात इतर धर्मालु
ఇవన్నీ నెంబర్ వారుగా వస్తున్నాయి. వాస్తవంగా బ్రహ్మకి మీరే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పిల్లలే. ఎలా అయ్యారు పిల్లలు? వాళ్ళేమి ఇక్కడికి రావట్లేదు, జ్ఞానం వినటం లేదు, శివబాబా బ్రహ్మ ద్వారా ఏదైతే బ్రాహ్మణ జన్మనిస్తున్నారో అది తీసుకోవట్లేదు. అయినా ఎలా బ్రాహ్మణులు అయ్యారు అందరు? బ్రహ్మ పిల్లలు ఎలా అయ్యారు? ఎందుకంటే బ్రహ్మ మనుష్య సృష్టికి ఆది పురుషుడు కదా. బ్రహ్మ నుండే కొత్త సృష్టి అనేది ఇప్పుడు మొదలవుతుంది. అంటే బ్రహ్మే ఫస్ట్ మ్యాన్, ఆయన నుండే కదా మొత్తం మనుష్య సృష్టి వంశం అంతా వచ్చింది. అందుకే బ్రహ్మను ఏమంటారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తాతలకి కూడా తాత అని చెప్పడం జరిగింది. ఆయన నుండే మొత్తం సృష్టి అంతా వచ్చింది అన్నమాట. ఆ రకంగా అందరూ బ్రహ్మకి పిల్లలు అయ్యారు. బ్రహ్మతో అందరికి ఇండైరెక్ట్గా కనెక్షన్ అనేది ఉన్నదన్నమాట. సిజ్రా హై పేలే పేలే బ్రహ్మ ఊంచ్ ఫిర్ సిజ్రా నికల్తా హై. కేతే భగవాన్ సృష్టి కేసే రచతే, రచనా తో హే జబ్ వో పతి తోతే తబ్ ఉన్కో బులాతే హై. అంటే ఇది ఒక వంశం, ఒకరి నుండి ఒకరు అలా ఉత్పన్నమవుతారు. ముందు బ్రహ్మ ఉన్నతమైన వారు, శివబాబా తర్వాత బ్రహ్మ, బ్రహ్మ తర్వాత మొత్తం వంశం వస్తుంది అన్నమాట. భగవంతుడు సృష్టి ఎలా రచిస్తున్నారు? రచన అయితే ఉంది కదా, ఎప్పుడైతే రచన అందరూ పతితం అయిపోయారో అప్పుడు ఆయన పిలుస్తున్నారు. రచయితేనే శివబాబా అని పిలుస్తున్నారు. అప్పుడు ఆయన వచ్చి పతితుల్ని పావనంగా చేసి కొత్త సృష్టిని రచిస్తున్నారు. మళ్ళీ వై ఆకర్ దుఃఖీ సృష్టి కో సుఖీ బనాతి ఇస్లే బులాతే బాబా దుఃఖర్త సుఖకర్త ఓ నామ్ రకా హే హరిద్వార్ హరిద్వార్ అర్థాత్ హరికా ద్వార్ వహా గంగా బేతి సమస్తే హే హమ్ గంగా మే స్నాన్ కర్నే సే హరికే ద్వార్ చలే జాయంగే పరంతు హరికా ద్వార్ హే కహా ఓ ఫిర్ కృష్ణ కో కే దేతే హరికా ద్వార్ తో శివ బాబా హే దుఃఖర్త సుఖకర్త. శివబాబాయే వచ్చి ఈ దుఃఖీగా ఉన్న సృష్టిని సుఖీగా తయారు చేస్తున్నారు. అందుకే ఏమని పిలుస్తారు? దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలుస్తున్నారు. అలానే భక్తి మార్గంలో హరిద్వారాన్ని పేరు పెట్టారు. హరి యొక్క ద్వారం, హరిద్వారాన్ని ఏదైతే గంగ ప్రవహించే స్థానం ఉందో కాశీలో దాన్ని హరిద్వార అంటారు. ఆ గంగలో స్నానం చేస్తే హరి యొక్క ద్వారానికి వెళ్ళిపోతామని అంటారు. అసలు హరి యొక్క ద్వారం ఎక్కడుంది? హరి అంటే అక్కడ భక్తి మార్గంలో కృష్ణుణ్ణి హరి అని చెప్పేశారు. కృష్ణుణ్ణి విష్ణుని హరి అంటారు. వాస్తవంగా హరి అంటే హరించేవారు, అందరి యొక్క దుఃఖాల్ని హరించి సుఖం యొక్క ప్రపంచంలోనికి స్వర్గంలోనికి తీసుకువెళ్ళేవారు ఎవరు? శివబాబా కదా. అంటే శివబాబా యొక్క ద్వారం హరిద్వారం అవుతుంది. శివబాబా దగ్గరికి రావడంతోనే మన ఆత్మ పావనంగా అవుతుంది. కానీ అక్కడ గంగలో మునిగితే హరిద్వారానికి వెళ్ళిపోతాం, ఆ హరి అన్నా కూడా శివబాబాకు బదులుగా కృష్ణుణ్ణి అనేసుకున్నారన్నమాట. శివబాబాయే కదా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు. పేలే తుమ్కో జానా అప్నే ఘర్ తుమ్ బచ్చం కో అప్నే బాప్ కా ఔర్ ఘర్ కా అభి మాలూమ్ పడా హే బాప్కి గద్దీ తోడి ఊంచి హే ఫూల్ హే ఊపర్ మే ఫిర్ యుగల్ దానా ఉస్సే నీచే ఫిర్ రుద్రమాలా కేతే రుద్రమాలా సో విష్ణుకి మాల. ఇప్పుడు మీరందరూ ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి, పరంధామానికి వెళ్ళాలి. ఇప్పుడు మీ తండ్రి కోసం, బాబా కోసం, మీ ఇంటి కోసం కూడా మీకు తెలిసింది కదా, బాబా గద్ది, బాబా ఉండే స్థానం అందరికన్నా ఉన్నతమైన స్థానం. శివబాబాకు గుర్తుగానే భక్తి మార్గం యొక్క మాలలో కూడా ఏం చూపించారు? ఎరుపు పుష్పం చూపిస్తారు. పుష్పం ఎవరు గుర్తు? శివబాబా. ఆ పుష్పం కిందకు వస్తే రెండు జోడీ పూసలు చూపిస్తారు. ఆ జోడీ పూసలు ఎవరు? బ్రహ్మ సరస్వతి, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా. అంటే మాలనే రుద్రమాల అంటారు, అలాగే విష్ణుమాల అంటారు, వైజయంతి మాల అంటారు. ఇక్కడ రుద్రమాలలో మనులుగా తయారవుతున్నాం, బాబా మెడలో హారంగా తయారవుతున్నాం, మళ్ళీ మనమే భవిష్యత్తులో విష్ణు మెడలో హారంగా, అంటే విష్ణు రాజధానిలోనికి వచ్చేవారుగా మనం, లక్ష్మీనారాయణ రాజధానిలోనికి వచ్చేవారుగా తయారవుతున్నాం. రుద్రమాలే విష్ణుమాల అంటున్నారు బాబా. విష్ణుకే గలేక హార్ వహి ఫిర్ విష్ణుపురి మే రాజ్య కర్తే బ్రాహ్మణంకి మాలా నే క్యూంకి గడి గడి టూట్ పడితే బాప్ సమ్జాతే కి నంబర్ వార్తోయిన ఆజ్ టీకే కల్ తుఫాన్ ఆ జాతే గ్రాచార్య ఆనేసి టండే హో జాతే
बाप कहते कि मेरा बनंती आश्रीवंत सुनंती कतंती ध्यान में जावंती माला में पिरोवंती फिर एकदम बागंती चंडाल बनंती फिर माला कैसे बने। विष्णु मेडलो हारंगा एवरैते तैयार होतारो वाले विष्णुपुर लो राज्यं चेस्तारंटारु बाबा सत्ययुगंलो वच्चे वर्गं अवुतारु। इप्पुडु मीरु ब्राह्मणुलुगा उन्नारु मीरु एप्पुडैते संपूर्णमैपोतारो శరీరం విడిచిపెట్టేస్తారు అప్పుడు మిగిలేదేంటి శరీరం విడిచిపెడితే ఆత్మ మిగులుతుంది అప్పుడు మీ స్థితి ఫైనల్ అవుతుంది అన్నమాట శరీరం విడిచిపెట్టేటప్పటికి అందుకే రుద్రమాల అని చెప్పారు రుద్రమాలలో కేవలం ఆత్మల గుర్తే చూపెడతారు అన్నమాట। ఇప్పుడు బ్రాహ్మణులుగా ఎంత వరకు ఉన్నారు ఇంకా పురుషార్థం పూర్తి అవ్వలేదు మీది సంపూర్ణం అవ్వలేదు अंदुके मी माला एप्पुडु तयारवदंटुन्नारु बाबा रुद्रमाला विष्णुमाला अने महिम उंदि गानी ब्राह्मणमाला अने एक्कडैना महिम उंदा लेदु कदा मी माला तयारवदु एंदुकंटे इदि गडिगडिकि तेगिपोतुंटदि ई माला अंटुन्नारु बाबा। बाबा कूडा चेप्तू उंटारु कदा पिल्ललो नंबर वारुगा उंटारनि ई रोजु बागुंटारु रेपु मल्ली माया तुफानु रावडंतो एदैना ग्रहचारं कूर्चोवडंतो मल्ली पुरुषार्थंलो चल्लबडिपोतू उंटारु बाबानु मर्चिपोतू उंटारु। బాబా కూడా ఏమంటారు నా వారిగా అవుతారు ఆశ్రయవంతంగా జ్ఞానం వింటారు ఆచరిస్తారు కొంతమంది అయితే ధ్యాన అవస్థలోని కూడా ట్రాన్స్ లోనికి వెళ్తుంటారు మంచి మంచి సందేశాలు పట్టుకొస్తుంటారు మాలలో తిప్పబడే మనులుగా కూడా తయారవుతారు వీళ్ళు మాలలో మంచి ఫస్ట్ నెంబర్ మని అని అనుకుంటారు బాబా కూడా అంత బాగుంటారు మళ్ళీ ఒకేసారి సడన్ గా బాబా చేయి విడిచిపెట్టి పారిపోతుంటారు కొంతమంది అంటున్నారు బాబా చండాలుగా అయిపోతుంటారు అంటే అంత దిగజారిపోతున్నారు బాబా పిల్లలు అయ్యి కూడా ఏదో ఒక మాయా ప్రభావానికి వశం అయిపోయి ఒకేసారి మళ్ళీ మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఏమవుతున్నారు పురుషార్థంలో డల్ అయిపోతున్నారు బాబా చెయ్యే వదిలేస్తున్నారు। అందుకే మీ మాల ఎలా తయారవుతదని అడుగుతున్నారు బాబా ఈ రోజు బాగుంటే రేపు బాగోట్లేదు। తో బాప్ సంజాతే కి బ్రాహ్మణం కి మాల నై బంతి భక్తమాలా అలాగే రుద్రమాలా అలాగే భక్తమాలా మే ముఖ్య ఫీమేల్స్ ఫీమేల్స్ మే భక్తమాలా మే ముఖ్య ఫీమేల్స్ మే మీరా ఆర్ మేల్స్ మే నారద్ యహ రుద్రమాలా సంగం పర్ బాప్యాకర్ ముక్తి జీవన్ ముక్తి దేతే। అయితే బాబా ఏం చెప్తున్నారు బ్రాహ్మణులైన మీ మాల ఎప్పుడు తయారవుద అంటున్నారు బాబా ఫైనల్ అదేంటి రుద్రమాల శరీరం విడిచిపెట్టేశాక మీ రిజల్ట్ వచ్చాక అప్పుడు రుద్రమాల రూపంలో తయారవుతుంది। అలానే భక్తుల యొక్క మాల వేరుగా ఉందంటున్నారు బాబా రుద్రమాల వేరు భక్తమాల వేరు రుద్రమాల అంటే జ్ఞానిలు బాబా పిల్లలైన వాళ్ళు భక్తులంటే మళ్ళీ వేరు కదా భక్తి వేరు జ్ఞానం వేరు। భక్తుల యొక్క మాలలో కూడా స్త్రీలలో ముఖ్యంగా మీరాబాయికి బాగా మహిమ ఉంది చాలా భక్తి చేసేవారు అలాగే పురుషుల్లో నారదుడికి ఎక్కువ మహిమ ఉంది భక్తి మార్గంలో కానీ ఇక్కడ ఏంటి మీది రుద్రమాల అంటున్నారు బాబా భక్తమాల కాదు మీరు జ్ఞానిలు ఇప్పుడు మీది రుద్రమాల తయారవుతుంది। సంగమ యుగంలో బాబా వచ్చి ముక్తి జీవన్ ముక్తి ఇస్తున్నారు బచ్చే సమస్తే కి హమీ స్వర్గ కే మాలిక్ తబి నరక్ మే బాప్ కేతే కి నరక్ కో లాత్ మారో స్వర్గ కి బాదుషాయి లో జో తుమారి రావణ్ నే చీన్ లీ హే ये तो बाप ही आकर बताते हैं పిల్లలని మీరు తెలుసుకున్నారు కదా మేమే స్వర్గానికి మాలికలుగా ఉండేవాళ్ళం ఇప్పుడు నరకంలో ఉన్నాం ఇప్పుడు బాబా వచ్చేం చెప్తున్నారు నరకాన్ని కాళ్ళతో తన్నేయండి దాన్ని వదిలేయండి బాబా ఇస్తున్న స్వర్గరాజ్యం తీసుకోండి ఆ రాజ్యాన్ని రావణుడు మీ చేతి నుండి దోచేసుకున్నారు లాక్కున్నారు మళ్ళీ తిరిగి మీ రాజ్యం మీరు పొందండి అంటున్నారు బాబా। ఈ విషయాలన్నీ శివబాబాయే కదా వచ్చి చెప్తున్నారు వైన్స్ ఆఫ్ శాస్త్రం తీర్థం ఆది కో జాంతే బీజ రూపైన జ్ఞాన కా సాగర్ శాంతి కా సాగర్ ఈ ఆత్మ కేతి శివబాబాకి శాస్త్రాలు తీర్థయాత్రలు భక్తులు ఏమేం చేస్తున్నారు అన్ని తెలుసు బాబాకి ఎందుకంటే ఆయన బీజ రూపుడు కదా సృష్టి యొక్క జ్ఞానం అంతా ఆయనలో ఉన్నది జ్ఞాన సాగరుడు శాంతి సాగరుడు ఇదంతా ఎవరు చెప్తున్నారు ఆత్మే కదా చెప్తుంది। బాప్ సంజాతే హే కి ఆ లక్ష్మీనారాయణ సత్యుక్కే మాలిక్ తే ఉన్కే ఆగే క్యాతా
బాబా చెప్తున్నారు సత్యుగంలో లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేది, లక్ష్మీనారాయణులు మాలికులుగా ఉండేవారు. మరి సత్యుగానికి ముందేముండేది? జరూర్ కలియుగ్ కా అంత్ హోగా తో సంగమ్ యుగ్ హువా హోగా ఫిర్ అబ్ స్వర్గ్ బన్తా హే. సత్యుగానికి ముందు తప్పకుండా కలియుగం అంతిమమే కదా, కలియుగం తర్వాతే కదా సత్యుగం. ఆ కలియుగ చివర సమయాన్ని ఏమన్నారు? సంగమ యుగం. ఈ సంగమ యుగంలోనే స్వర్గం తయారవుతుంది అనమాట, అంటే సత్యుగం తయారవుతుంది. బాప్కో స్వర్గ రచయిత కాజాతే స్వర్గ స్థాపన కర్నే వాళ్ళ. శివబాబానే స్వర్గ రచయిత అన్నారు, హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు, స్వర్గ రచయిత, స్వర్గాన్ని స్థాపన చేస్తారు, అదే సత్యుగం. అంటే తప్పకుండా కలియుగం అంతిమంలోనే కదా శివబాబా వచ్చి సత్యుగాన్ని స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఏ లక్ష్మీనారాయణ స్వర్గే మాలిక్ తీనోకు వర్ష కాసే మిలా స్వర్గే రచిత బాప్సే బాప్కై ఏ వర్ష హే తుమ్ కోయిసే భీ పూచ్ సక్తే హో కి లక్ష్మీనారాయణ కో సత్యుకి రాజధాని తీ కేసే లీ కోయి బతా నహీ సకేంగే. లక్ష్మీనారాయణలు స్వర్గానికి మాలికులుగా ఉన్నారంటే ఆ వారసత్వం ఎక్కడి నుండి లభించింది వాళ్ళకి? కలియుగం చివరిలో అసలు రాజ్యమే లేదు కదా, ఇక్కడ ఎవరిది రాజ్యం లేదు. అలాంటి సత్యుగంలో మొత్తం విశ్వం యొక్క ఆధిపత్యం అంతా లక్ష్మీనారాయణ చేతికి ఎలా వచ్చింది? లక్ష్మీనారాయణ ఎక్కడి నుండి వచ్చారు, ఎలా తయారైపోయారు వాళ్ళు? తప్పకుండా స్వర్గ రచయితని శివబాబా ద్వారానే కదా ఈ కలియుగం చివరిలో సంగమ యుగంలో తయారయ్యారు. శివబాబా ఇస్తున్న వారసత్వం అది, స్వర్గ వారసత్వం అనేది. మీరు ఎవరికైనా అడగొచ్చు లక్ష్మీనారాయణలు సత్యుగానికి మాలికులుగా ఉండేవారు కదా, వాళ్ళ రాజధాని అక్కడ ఉండేది కదా సత్యుగంలో, వాళ్ళు ఎలా పొందారు ఆ రాజధాని అని అడగండి, ఎవరు చెప్పలేరు అంటున్నారు బాబా. ఏ దాదాభి కేతైకి మైనయి జాంతత పూజాకర్తత పరంతు జాంతనేత. ఈ దాదా అంటే బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు, నాకు కూడా ఇంతకుముందు ఈ విషయాలు ఏమీ తెలీదు, నేను కూడా పూజ చేసేవాడిని. బ్రహ్మ బాబా రోజు నారాయణ పూజించేవారు కదా, కానీ ఆ నారాయణుడు ఎవరు, ఆయన రాజ్యం ఎలా సత్యుగంలో వచ్చింది, ఇవేమీ నాకు తెలియదు అంటున్నారు బ్రహ్మబాబా. ఇప్పుడు శివబాబా వచ్చాకే బ్రహ్మబాబాకి ఈ విషయాలు తెలిసే. ఆ బాప్నే సంజాయే సంగం పర్ రాజయోగ్ సీక్తే గీతమే రాజయోగ్ కా వర్ణనే హే శివాయ్ గీతాకి ఔర్ కోయి భీ శాస్త్రమే రాజయోగ్ కి బాత్ నీ హే. ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు సంగమ యుగంలోనే లక్ష్మీనారాయణలు రాజయోగం నేర్చుకుంటున్నారు, గీతలో రాజయోగం కోసం వర్ణించారు కదా. రాజయోగం కోసం ఇంకే శాస్త్రాల్లో లేదు గీతలో తప్ప, ఆ రాజయోగం ఇప్పుడే కదా శివబాబా వచ్చి నేర్పిస్తున్నారు. బాప్ కేతే కి మై తుమ్కు రాజాంక రాజా బనాతం భగవాన్ని ఆక నర్సే నారాయణ బన్నేకి నాలెడ్జ్ దియే భారత్ కా ముఖ్య శాస్త్రీ గీత గీత కబ్ రచి గయ్య జాంతే నహి. బాబా చెప్తున్నారు నేను మీకు రాజయోగం నేర్పించి రాజులకి కూడా రాజాగా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నాను. భగవంతుడే కదా నరులుండి నారాయణులుగా అయ్యే జ్ఞానం ఇచ్చారు. భారతదేశం యొక్క ముఖ్యమైన శాస్త్రం కూడా గీతే, కాకపోతే ఆ గీత ఎప్పుడు రచింపబడింది అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు రచింపబడింది? సంగమ యుగంలో. దీన్నే భక్తి మార్గంలో మళ్ళీ ద్వాపర యుగంలో మనుషులు రాసుకున్నారు, అందులో అన్ని కల్పితాలు అయిపోయాయి. కానీ యథార్థమైన గీత ఉండేది ఈ సంగమ యుగంలో ఉంటుందన్నమాట, ఇది మనుషులకు తెలియదు కదా. బాప్కైతే కల్ప కల్ప సంగం పరాత జిన్కో రాజ్య దియాతావు రాజ్య గవాకర్ ఫిర్ తమో ప్రధాన్ దుఃఖీ బన్ పడే హే రావణ్ కా రాజ్య సారే భారత్ కీ కహానీ హే భారత్ ఆల్ రౌండ్ ఔర్తో సబ్ బాద్ మే ఆతే హే. బాబా చెప్తున్నారు కల్పకల్పం సంగమ యుగంలో నేను వస్తాను, ఎవరికైతే నేను ఒకప్పుడు రాజ్యం ఇచ్చాను విశ్వరాజ్యం, వాళ్ళు రాజ్యం పోగొట్టుకొని తమో ప్రధానంగా దుఃఖితులుగా అయిపోయారు. రావణ రాజ్యం అయిపోయింది, ఇప్పుడు పరాయి రాజ్యం అయిపోయింది. ఇదంతా భారతదేశం యొక్క కథే కదా, ఎందుకంటే భారతదేశం ఆల్రౌండ్ అన్ని యుగాల్లో ఉంటుంది భారతదేశం. అదే మిగిలిన దేశాలు అనేవి మధ్యలో వచ్చాయి, ద్వాపర యుగం తర్వాత వచ్చాయి. కానీ అన్ని యుగాల్లో సత్యుగం నుండి కలియుగం చివరి వరకు ఉండేది భారతదేశం. అందుకే ఈ కథ అంతా భారతదేశం యొక్క కథ అంటున్నారు బాబా. బాప్ కేతే కి తుమ్కో 84 జన్మం కా రాస్ బతాతా హూ 5000 వర్ష్ పెహ్లే తుమ్ దేవీ దేవతా తే తుమ్ అప్నే జన్మం కు నహీ జాంతే హో
हे भारतवासियों, बाप आते अंत में, आदि में आए तो आदि अंत का नॉलेज कैसे सुनाए? सृष्टि की वृद्धि ही नहीं हुई है तो समझाए कैसे? बाबा చెప్తున్నారు 84 జన్మల రహస్యం ఏదైతే మీది ఉందో అది నేను ఇప్పుడు వచ్చి మీకు చెప్తున్నాను. 5000 సంవత్సరాల క్రితం మీరే దేవి దేవతలుగా ఉండేవారు. మీ జన్మల కోసం మీకు తెలియదు. శివబాబా వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఓ భారతవాసులారా, బాబా వచ్చేది అంతిమలో, తండ్రి వచ్చేది చివర్లో. స్టార్టింగ్ ఏది? సత్యయుగం. చివర్ అంటే కలియుగం. కలియుగం అంతిమం, అదే సంగమ యుగం. ఈ సమయంలో బాబా వస్తున్నారు. ఒకవేళ ప్రారంభంలో వచ్చేసినట్లయితే ఆది అంత్యం యొక్క జ్ఞానం ఎలా వినిపిస్తారు బాబా? సత్యయుగంలో వస్తే మూడు కాలాల చరిత్ర ఎలా చెప్తారు బాబా? సృష్టి ఇంకా వృద్ధే జరగలేదు, అప్పుడు ఈ జ్ఞానం ఎలా ఇస్తారు బాబా? కాబట్టి డ్రామా అంత సైకిల్ పూర్తయ్యే టైంకి బాబా వచ్చి ఈ జ్ఞానం ఆది మధ్య అంత్య జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. వాతు నాలెడ్జ్ కి దర్కారీనే. ప్రారంభం, సృష్టి ప్రారంభం ఏదైతే ఉందో సత్యుగం, అక్కడ ఈ జ్ఞానం అవసరం కూడా ఉండదు కదా. అందరూ సుఖీగా ఉన్నారు, పావనంగా ఉన్నారు, ఎలాంటి దుఃఖమే లేదు. ఇంక ఈ జ్ఞానం వినాల్సిన అవసరం కూడా ఏముంది? అందరూ పవిత్రంగానే ఉన్నారు అక్కడ. ఆది మే తుమ్కు క్యా సునాయింగ్ ఏ సమజ్నే కి బాతే. కట ఆదిలో వచ్చి బాబా మీకు జ్ఞానం ఏం వినిపిస్తారు? అంతిమంలోనే అవసరం ఈ జ్ఞానం. కట అంతిమంలో వస్తారు గాని ఆదిలో రారు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. భగవాన్ వాచ్కి మై తుమ్కో రాజయోగ్ సిఖాతం ఏ యూనివర్సిటీ పాండవ్ గవర్నమెంట్ కి అభి హే సంగం యాదవ్ ఔర్ కౌరవ్ పాండవ్ ఉన్నోనే బైట్ సేనాయే దిక్కాయి హే బాప్ సమ్జాతే యాదవ్ కౌరవ్ వినాశ కాలే విపరీత బుద్ధి ఏక్ దో కో గాలి దేతే రేతే బాప్ సే ప్రీత్ నహీ హే కే దేతే కి కుత్తే బిల్లీ సబ్ మే పరమాత్మా హే బాకీ పాండవం కి ప్రీత్ బుద్ధి తే పాండవం కా సాతి స్వయం పరమాత్మా తా పాండవ మన రూహాని పండే వహి జిస్మాని పండే తుమో రూహాని పండే భగవాన్ వాచా నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. ఇది పాండవ గవర్నమెంట్ యొక్క యూనివర్సిటీ అంటున్నారు బాబా. మీరందరూ పాండవులు కదా. ఇప్పుడు నడుస్తున్న సమయం సంగమ యుగం. ఈ సమయంలోనే మూడు సైన్యాలు ఉన్నాయి, యాదవులు, కౌరవులు, పాండవులు. ముగ్గురు ఇప్పుడే ఉన్నారు అంటున్నారు బాబా. ఇక్కడ దీనికి గుర్తుగాని ఈ సంగమ యుగ చరిత్రే అక్కడ భక్తి మార్గంలో మూడు సైన్యాలని రాశారన్నమాట కథల్లో. అయితే బాబా చెప్తున్నారు యాదవులు అంటే ఎవరు? యాదవులు అంటే వాళ్ళ కులాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారని చెప్పారు కదా. అలానే ఇక్కడ యాదవులు అంటే యూరప్ వాసులు. వాళ్ళ బుద్ధి బలంతో వినాశనం కోసం బాంబులు తయారు చేసి వాళ్ళ రాజ్యాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. కౌరవులు అంటే ఎవరైతే పరమాత్మను తెలుసుకోరో, విపరీత బుద్ధితో ప్రవర్తిస్తారో, భారతవాసులు అయ్యుండి భారతదేశంలో పరమాత్మ వచ్చినప్పటికీ కూడా గుర్తించటం లేదు, విపరీత బుద్ధితో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళందరూ కౌరవులు. పాండవులు అంటే పరమాత్మను గుర్తించి ప్రీతి బుద్ధి పెట్టుకునేవాళ్ళు. పరమాత్మే కదా వాళ్ళకి తోడుగా ఉన్నారు పాండవులకి. పాండవులు అంటే పండాలు. వీరందరూ ఎలాంటి పండాలు? ఆత్మిక పండాలు, ఆత్మిక మార్గదర్శకులు. అందరికీ ఆత్మకి మార్గం చూపెడుతున్నారు కదా. లౌకికంలో బ్రాహ్మణులు కూడా పండాలు అంటారు, కానీ వాళ్ళు స్థూలమైన పండాలు. మామూలు యాత్రలకు మార్గం చూపిస్తారు, భక్తి మార్గం యొక్క యాత్రలకి. మీరు ఆత్మిక పండాలు, ఇంటికి వెళ్ళే మార్గం, ముక్తి, జీవన్ ముక్తి యొక్క మార్గం మీరు అందరికీ చూపిస్తున్నారు. సత్యయుగంలోకి ఎలా వెళ్ళాలి, పరంధామానికి ఎలా వెళ్ళాలి, ఆ మార్గం మీరు చూపిస్తున్నారు. మీరు ఆత్మిక పండాలు. అంటే పండాలన్నా పాండవులన్నా బ్రాహ్మణులన్నా ఒకటే, అదే అక్కడ పాండవులు అని చెప్పారనమాట. అచ్చా మీటే మీటే సికిలాదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దదక యాత్ప్యర్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చోంకు నమస్తే రుహాని బచ్చోంకి రుహాని బాప్ దదకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే ధారణకి లియే
मुख्य सार। पहली पॉइंट, आत्म अभिमानी बन इस बेहद नाटक में हीरो पार्ट बजाना है। आत्माभिमानी गई अनंतमैन नाटकंलो हीरो पात्र अभिनयिंचारु। आत्माभिमानी गई अनंतमैन नाटकंलो हीरो पात्र अभिनयिंचारु। हर एक एक्टर का पार्ट अपना अपना है, इसलिए किसी के पार्ट से रीस नहीं करनी है। प्रत्येक का पात्रधारी का पात्र एवरदी वालदी, एवर पात्र वालदी, काबट्टी एवर पात्र तोनी पोटी पड़कूडदु, ईर्ष्य चेंदकूडदु। प्रत्येक का पात्रधारी का पात्र एवरदी वारदी, एवर पात्र वालदी उंदी, काबट्टी एवर योक्क पात्र तो कूडा पोटी पड़कूडदु, ईर्ष्य चेंदकूडदु। दूसरी पॉइंट, सवेरे सवेरे उठकर अपने आप से बातें करनी है, अभ्यास करना है। मैं इन शरीर की कर्मेंद्रियों से अलग हूँ। बाबा आप कितने मीठे हो, आप हमें सृष्टि के आदि मध्य अंत का ज्ञान देते हो। उदयान ने अमृत वेला लेचि मीलो मीर माट्लाडुकोवाली, अभ्यास चेयाली। नेनु ई शरीरं यॊक्क कर्मेंद्रियाल नुंडि वेरुगा उन्नानु, నేను ఈ శరీరం యొక్క కర్మేంద్రియాల నుండి వేరుగా ఉన్నాను, నేను ఆత్మను। ఇంకా బాబాతో ఏం మాట్లాడాలి, బాబా మీరు ఎంత మధురమైన వారు, మీరు మాకు సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం ఇస్తున్నారు అని ఇలా బాబాతో మాట్లాడాలి। ఈ శరీరం నుండి వేరుగా ఆత్మగా అనుకుంటూ బాబాతో మాట్లాడాలి, ఉదయాన్నే లేచి అభ్యాసం చేయాలంటున్నారు బాబా। वरदान, सदा देह अभिमान व देह की बदबू से दूर रहने वाले इंद्रप्रस्थ निवासी बहु। वरदान, सदा देहाभिमानम लेदा देहम यक दुर्गंधम नुंडी दूरंगा उंडे वारिगा इंद्रप्रस्थ निवासीलगा तैयार कंडे। सदा देहाभिमानम लेदा देहम यक दुर्गंधम नुंडी దూరంగా ఉండేవారుగా ఇంద్రప్రస్థ నివాసిలుగా తయారు కండి। కేతే ఇంద్రప్రస్థ మే శివాయ్ పరియోంకే ఔర్ కోయి భీ మనుష్ నివాస్ నహీ కర్ సక్తే। చెప్తారు కదా ఇంద్రప్రస్థంలో గంధర్వులు తప్ప ఇంకే మనుషులు నివసించలేరంటారు। మనుషులు అంటే నరవాసన వికారాల యొక్క వాసన ఉన్నటువంటి వాళ్ళు, గంధర్వులు అంటే పవిత్రులు। కట ఇంద్రప్రస్థంలో గంధర్వులు తప్ప నరవాసన వికారాల యొక్క ఆలోచనలు ఉండే మనుషులు ఎవరు నివసించలేరంట। మనుషర్తా జో అప్నే కో ఆత్మా నా సమస్ దే సమస్తే। మనుషులు అంటేనే ఎవరైతే స్వయాన్ని ఆత్మ అనుకోకుండా దేహం అనే భావంతో ఉంటారో వాళ్ళే మనుషులు। ఎవరైతే స్వయాన్ని ఆత్మ అనుకోకుండా దేహము అనే భావంతో ఉంటారో వాళ్ళే మనుషులు। తో దేహ అభిమాన్ ఔర్ దేహ్ కి పురాని దునియా, పురానే సంబంధం సే సదా ఊపర్ ఉడ్తే రేతే। కట గంధర్వులు అంటే దేహాభిమానం, బాడీ కాన్షియస్, నేను దేహం అని నామరూపాల ఆకర్షణతో ఉండడం। అలానే ఈ దేహం యొక్క పాత ప్రపంచం ఏదైతే ఉందో, ఈ కలియుగి ప్రపంచం యొక్క ఆకర్షణలో ఉండడం, ఈ వికారి ప్రపంచం యొక్క ఆకర్షణలో ఉండడం, అలానే ఈ దేహం యొక్క పాత సంబంధాలు ఏవైతే ఉన్నాయి, కలియుగంలో ఉండే సంబంధాలు ఏమంటారు, పాత సంబంధాలు, ఇంకా ఏమంటారు, వికారి సంబంధాలు। ఇక్కడ ఉన్నవన్నీ ఈ సంబంధాల్లో ఏముంది, దుఃఖమే ఉంది, దిగజారిపోవడమే ఉంది। ఎవరు మనల్ని ఉన్నతిలోనికి తీసుకువెళ్లే వాళ్ళు లేరు, అందరు వికారాల్లోనికి వెళ్లే మార్గమే చూపించేటటువంటి వాళ్ళు। కాబట్టి ఈ దేహాభిమానం, ఈ దేహం యొక్క పాత ప్రపంచం, ఈ కలియుగి ప్రపంచం, అలానే ఈ దేహం యొక్క పాత సంబంధాలతో సదా పైకి ఎగురుతూ ఉంటారు, వీటి నుండి అతీతంగా ఉంటారు, అది గంధర్వులు అంటే। జరాభి మనుష్య పనికి బదుబు నాహు, ఏమాత్రం కూడా మీ మనుష్యులము
దేహము అనే దుర్గంధం మీలో ఉండకూడదు అంటున్నారు బాబా. ఏమాత్రం కూడా మీ మనుషుల్లో దేహము అనే దుర్గంధం ఉండకూడదు. దేహీ అభిమాని స్థితి మే రహో జ్ఞాన ఔర్ యోగ కే పంక్ మజబూత్ హో తబ్ కేంగే ఇంద్రప్రస్థ నివాసి. ఆత్మాభిమాని స్థితిలో ఉండండి, జ్ఞానం యోగం అనే రెక్కలు గట్టిగా ఉంచుకోండి, అప్పుడే ఇంద్రప్రస్థ నివాసీలు అని చెప్తారు. ఆత్మాభిమాని స్థితిలో ఉండండి, జ్ఞాన యోగాలనే రెక్కలు గట్టిగా ఉండాలి, అప్పుడే ఇంద్రప్రస్థ నివాసీలని చెప్తారు. స్లోగన్ అప్నే తన్ మన్ ధన్ కో సఫల్ కర్నే వసర్వ్ ఖజానో కో బడానే వాలే హి సమజ్దార్ హే. స్లోగన్ తన తనువు మనస్సు ధనాన్ని సఫలం చేసుకునేటటువంటి వాళ్ళు లేదా సర్వ ఖజానాల్ని వృద్ధి చేసుకునేవారే తెలివైన వారు. తన తనువు మనస్సు ధనాన్ని సఫలం చేసుకునేవారు లేదా సర్వ ఖజానాల్ని వృద్ధి చేసుకునేవారే తెలివైన వారు. తనువు మనస్సు ధనం పుణ్యకార్యంలో విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో సఫలం చేసుకోవడం. సఫలం చేసుకోవడం అంటే ఇంకొక మీనింగ్ ఏమొస్తుంది, దాన్ని పెంచుకోవడం. ఉపయోగిస్తున్నామంటే అది ఇంకా డబల్ అయి మళ్ళీ మనకి రెట్టింపై వస్తుంది. ఇక్కడ తను ఎంత విశ్వ కళ్యాణం కోసం ఉపయోగిస్తే, బాబా సేవలు ఉపయోగిస్తే అంత నిరోగి శరీరం మనకి లభిస్తుంది, ఆయుష్ పెరిగిపోతుంది, ఏ రోగాలు ఉండవు. అలానే మనస్సు కూడా ఎంత బాబా సేవలు ఉపయోగిస్తే అంత నిర్మలమైన మనస్సు తయారైపోతుంది. ధనం కూడా ఎంత బాబా సేవలు ఉపయోగిస్తే ఒకటికి 16 రెట్లు ప్రాప్తి తయారవుతుంది. ఇక్కడ మీరు 1 రూపాయి వేస్తే బాబా ఏమంటారు, అక్కడ బంగారు నాణేలు అయిపోతాయి సత్యయుగంలో మీకు అవి. అలా ఇక్కడ మన సర్వస్వం సఫలం చేసుకోవడం అంటే ఖజానాల్ని వృద్ధి చేసుకోవడం అంటున్నారు బాబా. అలా వృద్ధి చేసుకోవడం వచ్చిన వాళ్ళే తెలివైన వారు అని చెప్తున్నారు బాబా. అలానే ఇంకా చాలా ఖజానాలు ఉన్నాయి కదా, సమయం అనే ఖజానా, శ్వాస అనే ఖజానా, జ్ఞానం అనే ఖజానా, గుణాలనే ఖజానా, శక్తులనే ఖజానా, ఇవంతా ఎంతైతే ప్రాక్టికల్గా ఉపయోగిస్తూ ఉంటామో కార్యంలో అంత పెరుగుతూ ఉంటాయి. స్థూలమైన అనుకోండి, మామూలుగా ఏదైనా ఉపయోగిస్తామో మా దగ్గర తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ ఈ జ్ఞానం గుణాలు శక్తులు ఎలాంటివి, ఇవెంతైతే సర్వుల ప్రతి కార్యంలో ఉపయోగిస్తూ ఉంటామో అంత రెట్టింపై మన దగ్గరికి వస్తాయి. కాబట్టి ఖజానాల్ని రెట్టింపు చేసుకోవడం అనేది మనకు రావాలి, వాళ్ళే తెలివైన వారు అని చెప్తున్నారు బాబా. అచ్చా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? బాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, మాయ నుండి రక్షింపబడతారు, ఉల్టా సుల్టా సంకల్పాలు రావు, ఖుషి కూడా మీలోని ఉంటుంది. కాబట్టి బాబా స్మృతి ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఉదయాన్నే లేచి బాబాని స్మృతి చేసే అభ్యాసం బాగా చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఆత్మాభిమానిగా అవ్వండి అంటున్నారు బాబా. ప్రతి ఒక్క కార్యం చేసేది ఆత్మే, కాకపోతే బయట వాళ్ళు దేహం అనుకుంటూ చేస్తారు, దేహం యొక్క ప్రపంచం కోసమే ఆలోచనలు నడిపిస్తుంటారు. కానీ ఇక్కడ మీరు ఆత్మ అనుకుంటున్నారు, ఆత్మ కోసం పురుషార్థం చేస్తున్నారు అంటున్నారు బాబా. ఇంకేం చెప్పారు బాబా? బాబా ఇస్తున్న జ్ఞానం చాలా అతీతమైన జ్ఞానం, కొత్త జ్ఞానం. ఇందులో మీరేం తెలుసుకున్నారు? ప్రతి ఒక్కరు ఆత్మలు పాత్రధారులు, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు అంటున్నారు బాబా. ఎవరి పాత్ర? వాళ్ళది. కాబట్టి ఈరోజు బాబా ధారణలో కూడా ఏం చెప్పారు ఈ విషయంలో, ఎవరి పాత్ర వాళ్ళది, కాబట్టి ఎవరి పాత్రతో కూడా మీరు ఈర్ష్య పడకూడదు, పోటీ పడకూడదు. వాళ్ళ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను ఎందుకు వెనక్కి అయిపోయాను, నేను ఇంకా ఇదైపోవాలి, ఈర్ష్యతో ముందుకు వెళ్తుంది. నేర్చుకొని ఒకరి దగ్గర వీళ్ళు ఈ విషయంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు, నేను నేర్చుకోవాలి, నేను బాగా తయారవ్వాలి అనుకోవడం వేరు, కానీ ఈర్ష్యపడి తయారవ్వాలనుకోవడం
వేరు. కాబట్టి ఎవరి పాత్రతో కూడా ఈర్ష్య పడకండి అంటున్నారు బాబు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషత ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన నైపుణ్యం ఉంటుంది. అందరిది ఒకేలా ఉండాలంటే అది డ్రామాలో నియమం కాదు, అది డ్రామా శోభించదు కూడా. అందరి పాత్ర ఒకేలా ఉంటే కట్ట, ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి విశేషత వాళ్ళది కట్ట, ఎవరిని చూసి ఈర్ష్య పడకండి అంటున్నారు బాబా. ఇంకా హీరో హీరో యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలన్నారు బాబా? ఆత్మాభిమానిగా పాత్ర అభినయించి హీరో పాత్రధారులు అవ్వండి అంటున్నారు బాబా. ఎంత ఆత్మాభిమానిగా అవుతారో అంత హీరో పాత్రధారిగా మీరు తయారవుతారు అంటున్నారు బాబా. ఇంక ఈరోజు వరదానం కూడా విశేషంగా ఏం చెప్తున్నారు బాబా? ఇంద్రప్రస్థంలో ఉండే గంధర్వులుగా అవ్వండి, దేహాభిమానం అనే దుర్గంధం నుండి దూరంగా ఉండండి అంటున్నారు బాబా. కాబట్టి దేహాభిమానం, దేహం యొక్క ఈ పాత ప్రపంచం, పాత సంబంధాలు, వీటన్నిటి నుండి అతీతమై ఎగురుతూ ఉండండి అంటున్నారు బాబా. ఏమాత్రం దేహము అనే దుర్గంధం మీ దగ్గర ఉండకూడదు, అప్పుడే ఇంద్రప్రస్థ నివాసీలు అని చెప్తున్నారు. జ్ఞానయోగాలు అనే రెక్కలు గట్టిగా ఉండాలి, అప్పుడే ఇంద్రప్రస్థ నివాసీలు అంటున్నారు బాబా. అచ్చా ఓం శాంతి. मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं, कर्मेंद्रियां कर्मचारी हमारी भृकुटि बीच दरबार अपना सजाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। समाचार पूछे सजग संतरी से,